హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, ఈ బీరకాయ తొక్క కూర ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను నేను. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, దానివల్ల యూజెస్ ఏంటో కూడా నేను చెప్తాను. దీంట్లో విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుందండి, అంటే బీటా కెరాటిన్ ఫామ్లో ఉంటుంది. లివర్కి సంబంధించిన జాండీస్ అంటే కామెర్లు కూడా తగ్గుతాయండి ఇది యూజ్ చేయడం వల్ల. అలాగే మనము వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం క్యాష్యూస్ వేసామనుకుంటున్నాం కదా, అది కూడా గుడ్ హెల్తీ ఫ్యాట్స్. కొంచెం క్వాంటిటీ చూసి తీసుకోవాలి అంతే. కంటి చూపు రావడానికి హెల్ప్ చేస్తుంది, అంటే మనకి సపోర్ట్ చేసిద్ది. సో అలాగే రక్తహీనత అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లివర్ని ప్రొటెక్ట్ చేసిద్ది. మినరల్స్, మెగ్నీషియం ఉంటుంది, సి విటమిన్, బీ6, ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సి విటమిన్ స్కిన్కి కూడా చాలా మంచిది కదా. సో లివర్ని అంటే మన బాడీని క్లీన్ చేయడంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పోయిటాక్స్. ముందుగా ఈ రెసిపీకి ప్రీ ప్రిపరేషన్స్ అంటారండి. అంటే రెసిపీ ముందు మనం కొన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఒక 10 జీడిపప్పు, గసగసాలు 2 స్పూన్స్ గిన్నెలో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని అరగంట కానీ గంట కానీ మీరు నానబెట్టుకోండి. అలాగే పచ్చెనపప్పు కూడా 1/2 కప్పు అలా నానబెట్టుకోండి. నెక్స్ట్ బీరకాయ ఉంది చూసారా. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా పైన తొక్క అంటే ఎడ్జెస్ లాగా ఉంటాయి కదా, అవి మాత్రం ఫస్ట్ తీసేయండి. సో నేను చూపిస్తాను, అవి తీసేసిన తర్వాత అవి ట్రాష్ చేసేయచ్చు. ఆ సన్నగా ఉన్నాయి చూసారా, ఆ లేయర్స్ పడేయచ్చు. తర్వాత ఇప్పుడు మొత్తం పీల్, ఇప్పుడు మనం బీరకాయ ఎదవరికి కూర ఎలా వండుకునేటప్పుడు ఎలా తీస్తామో అలాగే తీసి ఆ తొక్క అంతా తీసి చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అదంతా మిక్సీలోకి వేసుకోండి. మిక్సీలోకి వేసుకునే చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీలో వేసింది చూసారా, అది తొక్క లోపల ఇంకా పీచు వచ్చి ఒకసారి స్ట్రక్ అయినట్టు ఉంటుంది. అప్పుడు ఆ పీచు తీసేసి మీరు పడేయచ్చండి, ట్రాష్ చేసేయచ్చు. సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వద్దాము. ఫస్ట్ తాలింపు వేసాను, ఆయిల్ వేసాను, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, గార్లిక్ క్రష్ చేసి వేసానండి. సో పచ్చిమిరపకాయలు స్లిట్స్ చేసి వేసాను, లేకపోతే అవి పేలుతాయి. సో అలా చూసుకొని మీరు తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ వేసి కొంతసేపు అటు ఇటు తిప్పాలి, అంటే సాట్ చేసిన తర్వాత. వెంటనే మనము బీరకాయ ముక్కలు కోసుకున్నాం కదా, ఆ ముక్కలను కూడా దాంట్లో యాడ్ చేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలదిప్పండి. తర్వాత మనము మూత పెట్టుకొని కొంతసేపు అయ్యాక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ, అంటే మనకి కూర క్వాంటిటీ తెలిసిద్ది కదండి, దాన్ని బట్టి చూసుకొని అప్పుడు మనం పచ్చెనపప్పు ఆల్రెడీ నానబెట్టాం కదా, అది వాష్ చేసుకొని వేసుకోండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి మనము ఆల్రెడీ ఇవి నట్స్ నానబెట్టుకున్నాం కదండి, అది మిక్సీ పట్టండి. తర్వాత ఫస్ట్ ఓన్లీ బీరకాయ తొక్కు మాత్రమే వేసి ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయ్యి ఉడికిన తర్వాత మాత్రమే జీడిపప్పు పేస్ట్ని వేయండి. లేదు అంటే కనుక ఒకేసారి థిక్ అయిపోతుంది కూర, మీకు కొంచెం మళ్ళీ తొక్కు సరిగ్గా ఉడికినట్టు అనిపించదు. అందుకని ఫస్ట్ తొక్కు వేసి ఒక 2 మినిట్స్ అలా ఆగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలండి. అప్పుడు మనము ఈ ప్రాసెస్ మిక్సీలోకి వేసిన తర్వాత అది మెత్తగా అయిందా లేదా చూసుకొని చెక్ చేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు మనము కూరలోకి యాడ్ చేయడమే. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. అది వేసి కలదిప్పుకొని మనం మూత పెట్టుకోవాలండి. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి దానిలో పసుపు, తర్వాత ఉప్పు మనకి రుచికి తగినట్టుగా. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పొడి అండి 2 కలిపేసుకొని, తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ వేసాను కొంచెం లుక్ అండ్ ఫీల్గా ఉండడానికి. సో తర్వాత అది లిడ్ పెట్టుకొని కొత్తిమీర కాడలు చూసారా, ఎడ్జెస్ కట్ చేసి మొత్తం ఆ కాడలు కూడా వేసుకోండి, అది హెల్త్కి మంచిది. సో చివరిలో మనము పొయ్యి కట్టేశాక కొత్తిమీర వేసుకొని అటు ఇటు తిప్పుకోండి. సో మన కర్రీ రెడీ అయిందండి. ఇది మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి మంచి రెసిపీ అని చెప్పచ్చు అండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నార్మల్గా కూడా ట్రై చేయొచ్చు, ఆ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా. ఫ్రీ డైజెషను నార్మల్ దానికంటే కూడా ఎక్కువ కర్రీ అవుతుందండి. ఓకే, బాయ్.